ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ లక్ష్యమని నంజాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలోని నిశాంత భవన్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని కేక్ కట్ చేసి ఎమ్మెల్యే శిల్పారవి ప్రారంభించారు. ఎమ్మెల్యే శిల్పారవి మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు చిన్నపిల్లల్లో పోషకాహార లోపం వల్ల కలిగే రక్తహీనత ఎదుగుదల లోపం మాతా శిశు మరణాలు ఆరోగ్య సమస్యలను నివారించి ఆరోగ్యవంతమైన భావి భారత పౌరులను తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. అంగన్వాడీ కేంద్రాలు రూపురేఖలు త్వరలోనే మారిపోతున్నాయని వాటిని నాడు నేడు కింద మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ పథకంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యేతో పాటు సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, తహసీల్దార్ రవికుమార్ పాల్గొన్నారు. మరియు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అని చెప్పేసి ఈరోజు కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం, అదే తదనంతరం మన నంద్యాలలో కూడా ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసి మా సోదరి మనులకి ఈ కార్యక్రమాన్ని అంకితం చేశాం. గతంలో మాదిరిగా కాకుండా ఒక్కొక్క తల్లికి దాదాపు 1,060 రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం వారి పౌష్టికాధికారాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి డైటీషియన్స్ తోటి మంచి డాక్టర్ల సూచనలు సలహాలు తీసుకొని వారికి కావాల్సిన న్యూట్రియంట్స్ ఉండేటట్టుగా ఫుడ్ని మెనూని డిజైన్ చేసి ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రాల్లో అయితే రోజు మార్చబట్టి వారికి కిట్స్ రూపంలో కూడా తయారు చేసి వారి ఇంటికే పంపించడం అనేది చాలా గొప్ప విషయం. ప్రతి చిన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారనే దానికి ఇదే నిదర్శనం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం, అలాగే అంగన్వాడీ కేంద్రాలని కూడా నాడు నేడులో భాగంగా అంగన్వాడీ కేంద్రాలను కూడా మారుస్తాం. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ లేకపోతే ఇవన్నీ నర్సరీ ఇలాంటివి కేవలం ధనిక వర్గానికి మాత్రమే కాదు, పేదవారి పిల్లలు కూడా ఇలాంటి మంచి స్కూలింగ్ సిస్టంలోకి వెళ్ళాలి. ప్రీ ప్రైమరీ అనేది ఏదో ధనిక వర్గానికి మాత్రమే అందుబాటులో కాదు, ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రీ ప్రైమరీ ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేయడం అనేది వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు కూడా మార్చి ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని వారి సంపూర్ణ పోషణని దృష్టిలో పెట్టుకొని మెనూను తయారు చేశారు. సో వారికి మరొకసారి ధన్యవాదాలు.